डॉक्टर गारू देवलक्ष्मी गारू इला अडुगुतुन्नारू नाकु पेल्लै 5 संवत्सराल अवुतुंदी ना वयसु 26 संवत्सरालु नाकु पेल्लैन मोदटि संवत्सरंलो एक्टोपिक प्रेग्नेंसी वच्चिंदी तर्वात 3 नेललकि मल्ली प्रेग्नेंसी वच्चिंदी बेबी हार्ट बीट सरिगा लेदनी मंदुलु इच्चारु तर्वात 2 नेललकि मल्ली गर्भं दाल्चानु अप्पुडु कूडा हार्ट बीट सरिगा लेदन्नारु बेबी हार्ट बीट सरिगा लेकपोवडानिकि कारणं एंटि सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु దేవలక్ష్మి గారు యూజువల్గా ఇది రెండు రకాల సమస్యలు అంటే మదర్ బాడీలో హార్మోనల్ సంబంధించిన సమస్యల వలన మిస్కారేజ్ అనేది జరగవచ్చు లేదా రెండవది లోపల ఉన్న బేబీ ఉందో ఆ బేబీకి ఉన్న జన్యుపరమైన సమస్యలు క్రోమోజోమ్స్లో ఉన్న అబ్నార్మాలిటీస్ వలన కూడా ఈ మిస్కారేజ్ అనేది జరగవచ్చు సో మదర్లో సమస్యల వలన మిస్కారేజ్ జరగచ్చు లేదా ఈ లోపల ఫామ్ అయిన ఏదైతే పిండం ఉంటుందో అంటే బేబీ ఉంటుందో ఆ బేబీలో ఉన్న సమస్యల వలన కూడా మనకి ఈ మిస్కారేజ్ అనేది జరగచ్చు సో మదర్లో ఉన్న సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఏమన్నా డయాబెటీస్ ఏమన్నా ఉందా థైరాయిడ్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా అంటే పీసీఓఎస్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఇట్లాంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా అన్నది మనం ఎవాల్యుయేట్ చేసుకుని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంతమందిలో ఏదైతే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీకి ఎంత ఇంపార్టెంటో ఆ హార్మోన్ అనేది తక్కువగా ఉండటం వలన కూడా మనకి మిస్కారేజెస్ అనేది అవుతూ ఉంటుంది ఫామ్ అయిన బేబీ గురించి చూసుకుంటే కనుక ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడైతే స్పర్మ్ అదేవిధంగా ఎగ్ కలిసినప్పుడు ఈ ఏదైతే ఫార్మేషన్ జరిగే టైంలో కణాల విభజనలో ఒక్కొక్కసారి లోపం అనేది జరగవచ్చు కణాలలో ఉన్న క్రోమోజోమల సంఖ్య అనేది మారిపోయి మిస్కారేజెస్ అనేది అవటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇట్లా రిపీటెడ్గా కనుక జరుగుతూ ఉంటే ఇద్దరూ కూడా అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ కూడా జన్యుపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నాయా అన్న దానికి ఒక టెస్ట్ అనేది ఉంటుంది సో రిపీటెడ్గా జరుగుతూ ఉంటే ఆ టెస్ట్లు అనేది చేసుకుని ఈ సమస్యలు ఏమన్నా ఉన్నాయా క్రోమోజోమ్ పరంగా సమస్యలు ఏమన్నా ఉన్నాయా అన్నది చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది